ఇంద్రకిలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పార్థసారథి దర్శించుకున్నారు. అమ్మవారిని సులభంగా దర్శించుకునేందుకు 5 క్యూలైన్లు ఏర్పాటు చేశామని మంత్రి ఆనంద్ తెలిపారు. 2 క్యూలైన్లు సామాన్య భక్తుల కోసం ఏర్పాటు చేశామన్నారు. 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయల కింద 3 లైన్లు ఏర్పాటు చేశామన్నారు. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలు విజయవంతం కావాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి ప్రసాదాలు, అన్నప్రసాదాలు ఏర్పాటు చేశామన్నారు. గతం కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చినా వారందరికీ ప్రసాదాలు అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూలా నక్షత్రం రోజు 9వ తారీఖున మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల సమయంలో కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని మంత్రి ఆనం తెలిపారు. ఈరోజు సజావుగా ప్రారంభమయ్యాయి అమ్మవారి యొక్క దర్శనానికి సంబంధించిన క్యూలైన్లు. 5 క్యూలైన్లు మొదలుపెట్టాం. గతం కన్నా ఎక్కువ చేసి ఈ క్యూలైన్లలో భక్తులకి, సామాన్య భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు జరగాలి అని చెప్పి చేసిన ఒక ప్రయత్నం విజయవంతం అవుతూ ఉంది. 9 రోజుల పాటు కూడా ఇది విజయవంతం అవ్వాలి అని చెప్పి ఆ యొక్క దేవదేవిని ఈరోజు మేమందరం కూడా ప్రార్థించాం. లక్షలాది మంది భక్తులు, కోట్లాది కుటుంబాలు ఈరోజు ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటూ కనకదుర్గమ్మ యొక్క ఆశీస్సుల కొరకు ఇవాళ వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు. 2 క్యూలైన్లు భక్తులకు, సామాన్య భక్తులకు అందరికి కూడా ఉచిత లైన్ల కింద 2 లైన్లు పెట్టడం, 3 లైన్లు 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయల కింద ఆ 3 లైన్లు కూడా ఇవాళ ప్రారంభించడం కూడా జరిగింది. ఈరోజు సజావుగా ప్రారంభమయ్యాయి అమ్మవారి యొక్క దర్శనానికి సంబంధించిన క్యూలైన్లు. 5 క్యూలైన్లు మొదలుపెట్టాం. గతం కన్నా ఎక్కువ చేసి ఈ క్యూలైన్లలో భక్తులకి, సామాన్య భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు జరగాలి అని చెప్పి చేసిన ఒక ప్రయత్నం విజయవంతం అవుతూ ఉంది. 9 రోజుల పాటు కూడా ఇది విజయవంతం అవ్వాలి అని చెప్పి ఆ యొక్క దేవదేవిని ఈరోజు మేమందరం కూడా ప్రార్థించాం. లక్షలాది మంది భక్తులు, కోట్లాది కుటుంబాలు ఈరోజు ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటూ కనకదుర్గమ్మ యొక్క ఆశీస్సుల కొరకు ఇవాళ వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు. 2 క్యూలైన్లు భక్తులకు సామాన్య